ఖమ్మం కవాతు సందేశం రెడ్డి పంజుబుల తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క చాల కల్లలాడుకున్న సౌఖ్యమేమిరా కాలము పోను మాట నిలుచును కళ్యాణరామణాతో చాల కల్లలాడుకున్న సౌఖ్యమేమిరా తల్లి తండ్రి నేనంద తక్కిన భయమెలరాయిని పలుమారు నీవెంతో బాసలు చేసి చాల కల్లలాడుకున్న సౌఖ్యమేమిరా అరభీ రాగం ఆదితాళంలో కృతి ఆకాశవాణిలో కణపేయంగా పాడుతున్నారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి చెవులు పగలేటట్టు నిరంతరము రాముని పేరు జపించే ప్రధాని మోదీకి ఇతర బీజేపీ నాయకులకు ఎవరైనా ఈ కృతి వినిపిస్తే బాగుండు నామ్ జప్నా పరాయాల్ అప్నా హిందీ పాట మాత్రం తెలుసు వారికి గత తొమ్మిదేండ్లలో మోదీ పలికినవి కల్లూ చూపినవి ఎన్నెన్ని కళ్ళలు పండు ముదసలి అయిన తన తల్లిని సైతం ఏటీఎం క్యూలలో నిలబెట్టి భారతదేశంలోని మరెంతో మంది వయో వృద్ధులకు కూడా నరకం చూపించిన మోదీ నల్లధనం మొత్తం పెకిలించి వేస్తమని చెప్పిన కళ్ళలు రాముడైన మరవగలడా దేశంలోనే మేలైన అంబేద్కరిస్ట్ నాటకకర్త నాకు శ్రీకృష్ణుడిని పరిచయం చేసిన మిత్రుడు సౌదా అంటున్నాడు డెమోక్రటిక్ అప్రోచ్ విశాల దృష్టి నరనరాన ఉన్నవారిని ఎవరూ ఎప్పుడూ ఆపలేరు వారి ప్రతిమాటను డిసెక్షన్ చేసి చూడదు సమాజం వారి దార్శనికతను వారి లక్ష్యాలను అందులోని చిత్తశుద్ధిని మాత్రమే పట్టించుకుంటుంది ఒక గాంధీ ఒక అంబేద్కర్ ఒక నారాయణగురు ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటివారికి ఉన్న భవిష్యత్ దృష్టి అధ్యయనం ఆచరణ లాంటివి మాత్రమే పట్టించుకుంటుంది సమాజం అని గత తొమ్మిదేండ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల ప్రోగ్రెస్ కార్డ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది నిర్మోహంగా నిష్కామంగా ఆలోచిస్తే తెలుస్తది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవసరమో అచ్చు తెలంగాణ రీతిలో దేశమంతా మారుమూల పల్లెలకు సైతం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి తీరుతమని నలభై ఒక్క కోట్ల ఎకరాల మేర ఉన్న దేశవ్యాప్త వ్యవసాయ భూముల్లో పసిడి పంటలు పండిద్దామని ఏటా ఇరవై ఐదు లక్షల కుటుంబాలను బంధు ద్వారా సాధికారం చేద్దామని భారతీయులందరికీ నాణ్యమైన విద్య వైద్యం అందిద్దామని రూపాయిని బలీయంగా తీర్చిదిద్దుదామని చైనా తరహా వాణిజ్య దేశంగా తయారవుదామని ఏ ఒక్కరూ గొంతు ఎండకుండా రక్షిత తాగునీరు హక్కుగా పొందేలా చేద్దామని కులమత మంటల్లో ప్రజలు మాడిపోకుండా చూద్దామని మన ఘన సంపద అయిన యువత భవిత ఉజ్వలంగా తీర్చిదిద్దుదామని ఆకలి చావులన్న మాటను దేశం నుంచి తరిమివేద్దామని భూమి మొత్తానికి పచ్చని రంగేసినట్టుగా పర్యావరణహితంగా మార్చుకుందామని ఆకాశంలో అవకాశాల్లో సగమైన మహిళలకు శిశలైన సాధికారత కల్పించుకుందామని ఈ దేశ బహుళతను కాపాడి భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లజేద్దామని రాష్ట్రాలు బలంగా ఉండే కేంద్రం బాధ్యత పడే ఫెడరల్ స్ట్రక్చర్ను పటిష్టపరచుకుందామని దయచేసి మీరంతా ఆలోచించండని పదే పదే అంటున్నారు కేసీఆర్ ఇప్పుడు ఆ అప్పీల్ ఖమ్మం గుమ్మం నుంచి ఒక సంకల్పంగా కార్యాచరణగా రూపుదిద్దుకునే సందర్భం వచ్చింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు చూపిన భ్రమలు అగ్నివీర్ చేసిన పరిహాసాలు త్యాగరాజస్వామికి తెలిసి ఉంటే మరింత నిలదీసేవారో రాముడిని మోదీలాంటి దొంగభక్తుల కారణందా రైతన్నల ఉసురుతీసిన వ్యవసాయ చట్టాల గాని కరోనా కాలంలో వలస జీవులను నిస్సహాయంగా వందలాది కిలోమీటర్ల మేర బతుకు అరిగేలా నడిపించిన అమానుషాన్ని గాని రాముడు క్షమించగల రేపిస్టులు హంతకులకు పూలదండలు వేసి స్వీట్లు పంచుకు తినే సంస్కృతి నుంచి ఈ దేశాన్ని రక్షించుకోకపోతే రాముడు మనల్ని వదిలిపెడతాడా కేసీఆర్ చెబుతున్నట్టు పుష్కలంగా నీళ్లు ఉండి దేశమంతా సాగునీటికి తాగునీటికి కటకట క్షణం కూడా పోనంతగా విద్యుల్లత వెలుగులు పంచగలిగే వనరులు ఉండి భారత భారతీ చీకట్లలో మగ్గడం అపరమైన మానవ సంపద కలిగి ఉండి పరిశ్రమలకు నోచక గుండుసూది సైతం చైనా నుంచి వచ్చే దౌర్భాగ్యం దేశ శ్రమజీవులు సృష్టిస్తున్న సంపద మొత్తం తన గుజరాతీ మిత్రులకు దోచిపెట్టడం దేశ సరిహద్దులు దాటించడం ప్రపంచ తల వంపులు తెచ్చేలా చీప్ రాజకీయం చీకట్లు కమ్మిన దేశంలో చైతన్య జ్యోతి వెలిగించాలని ఆ వెలుగు వీచిక తెలంగాణ నుంచి ప్రసరించాలని కేసీఆర్ సంకల్పం తీసుకున్నారు మతపిచిగాళ్ల నుంచి దేశాన్ని రక్షించుకోవాలని లేదంటే తాలిబాన్ రాజ్యం ఎంతో దూరంలో లేదని ఆయన హెచ్చరిస్తున్నారు దేశ రక్షణ కోసం రేపు పద్దెనిమిది ఖమ్మంలో జరిగే భారీ సంకల్ప సభకు ముగ్గురు సీఎంలు ఎందరో మాజీ సీఎంలు కాకలుదేరిన రాజకీయ యోధులు మేధావులు బుద్దిజీవులు పెద్ద ఎత్తున రాబోతున్నారు అభివృద్ది చెందిన తెలంగాణ కుల పంచాయతీలతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా ఖమ్మంలో గుణాత్మక మార్పు నినాదం ప్రతిధ్వనించబోతున్నది దేశంలోని మేలైన అంబేద్కరిస్ట్ నాటకకర్త నాకు శ్రీకృష్ణుడిని పరిచయం చేసిన మిత్రుడు సౌదా అంటున్నాడు డెమోక్రటిక్ అప్రోచ్ విశాల దృష్టి నరనరాన ఉన్నవారిని ఎవరూ ఎప్పుడూ ఆపలేరు వారి ప్రతిమాటను డిసెక్షన్ చేసి చూడదు సమాజం వారి దార్శనికతను వారి లక్ష్యాలను అందులోని చిత్తశుద్ధిని మాత్రమే పట్టించుకుంటుంది ఒక గాంధీ ఒక అంబేద్కర్ ఒక నారాయణ గురు ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వారికి ఉన్న భవిష్యత్ దృష్టి అధ్యయనం ఆచరణ లాంటివి మాత్రమే పట్టించుకుంటుంది సమాజం అని ఈ దేశంలో రెవల్యూషన్ కంటే ముందే కౌంటర్ రెవల్యూషన్ మొదలైంది అన్నారు అంబేద్కర్ డిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్ త్రీ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నైన్టీన్ సెవెన్ బాధ్యత గల స్థానంలో ఉండటం సమాధానాలు చెప్పవలసిన హోదాలో ఉండటం సమస్యలు పరిష్కరించే అధికారంలో ఉండటమే విప్లవం అన్నిటికీ అడ్డం పడటమే కౌంటర్ రివల్యూషన్ డెమోక్రసీ ఒక రివల్యూషన్ ఇప్పుడు అలాంటి విప్లవకారులు కావాలి రాజకీయాలు ఒక ఆటలా చూడటం కాదు టాస్కలా తీసుకునేవారు కావాలి అలాంటి నాయకుడే కేసీఆర్ అంబేద్కర్ మాటకు విప్లవ అన్వయం కేసీఆర్ సౌదా చెప్పినట్టు ఒక సమున్నత లక్ష్య సాధనలో ఉన్నవారిని ఎవరూ ఆపలేరు తేలిపోయే ఉత్పత్తి విమర్శలనే ప్రశ్నలు అంటూ సంధిస్తే అవి కన్నుడి నాగాస్త్రంలా వట్టిపోయి వారి దగ్గరికే వెనక్కిపోతాయి నేను ఇట్లా ఎందుకు అంటున్నా అని మీరు ఇంటికి పోయి చర్చ పెట్టాలే అంటున్నారు కేసీఆర్ చర్చ పెట్టడం పాంటే దేశపరిస్థితి గురించి ఆయన చెప్పిన విషయాలను లోతుగా చూడటం నేను చెప్పినా అని మీరు నమ్మవలసిన పని లేదు మీ స్వంత వివేచన చేయాలే అని కూడా అంటున్నారు ఎందుకంటే ఆయనకు భార్యం తను చెప్పేవి నిజాలు అని సొంతం కోసం కావని కరెంటు నీళ్లు జీఎస్డిపి తలసరి ఆదాయం అన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు ఆయన మా బషీరాబాద్ మండలం నుంచి ఒకతను ఫోన్ చేసింది మొన్న ఐదో ఆరో తరగతి మించి చదవని అతను తలసరి విద్యుత్ వినియోగం అనే పదం వాడితే నాకు ఆనందమైన షాక్ కొట్టింది నిజం మిత్రులారా చర్చ జరుగుతున్నది కేసీఆర్ చెప్పిన మాటలు సభా ప్రాంగణం నుంచే ఆవిరేగాలిలో కలిసిపోవడం లేదు ఆలోచించే ప్రజలకే బీజేపీ భయపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విన్నపం ఈ మిత్రులారా మీ సోదర రాష్ట్రమైన తెలంగాణ అన్ని సూచీలలో అభివృద్ధిలో దూసుకుపోతూ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నది ఆంధ్రప్రదేశ్ గత తొమ్మిదేండ్ల రెండు ప్రభుత్వాల పాలన కలిపి చూసినా కేసీఆర్ పాలనలో పదోవంతు అభివృద్ధి లేదు రాష్ట్రంలోని పార్టీలు నేడు కులాల కంపులో కునారిల్లుతున్నవి సభ్య సమాజం తలదించుకునే బూతులు అసెంబ్లీలో ధారాళంగా వినిపిస్తున్నాయి వీధి రౌడీల్లా బరితెగించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఆలోచించండి ప్రజలు కేంద్రంగా రాజకీయాలు జరగాలవద్దా నేడు దేశమంతా తెలంగాణవలే కరెంటు రైతుబంధు బీమా దళిత బంధు ఆసరా కావాలి అని డిమాండ్లు వస్తున్నాయి కర్ణాటక మహారాష్ట్ర గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని ఊరికే అనడం లేదు కదా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా పంజాబ్ సహా దేశమంతా తెలంగాణ మాడల్ వద్దా నాడు నిండు సభలో ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించి ఇస్తాం అన్న మోదీ నేడు మొహం చాటేసిండు విభజన చట్టం హామీ పడిన ప్రత్యేక హోదా ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు విశాఖ ఉక్కుకు దిక్కులేదు పోలవరం పొడకూడా గిట్టడం లేదు బీజేపీకి జలసిరి అయిన చేపలు రొయ్యలు సువిశాలమైన తీర ప్రాంతం నౌకావాణిజ్యం ఎన్ని ఉన్న ఆంధ్ర ఎందుకు గోసపడాలి అడగాల్సిన ప్రశ్నలేవి నిలదీయవలసినదెవరినీ అనే విషయంలో క్లారిటీ ఉండాలి అస్తిత్వ పరిరక్షణ కోసం ఉద్యమం చేసిన సోదరుల ఆవేదన ఆ కాలంలో వచ్చిన సవాళ్లు భావోద్వేగాల గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఆగిపోరాదు మీ ఇండ్లల్లో పిల్లలు తమకు మంచి చదువులు నాణ్యమైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆనందమయ జీవనం కావాలని కోరుకుంటారు అంతే తప్ప గతాన్ని తవ్వుతూ కూర్చోవాలనుకోరు కావాలంటే మీ పిల్లలతో మాట్లాడి చూడండి నేడు దేశవ్యాప్తంగా రైతులు దళితులను అక్కున చేర్చుకోవాల్సి ఉన్నది వ్యవసాయం వారిని చూసినం మనం ఇప్పుడు పండుగ చేస్తున్న కేసీఆర్కు ఈ మధ్య చోటు రామ్ అవార్డు వచ్చింది ఇవన్నీ దేశమంతా విస్తరించాలంటే కేంద్రలో పక్షపాతం లేని పక్షవాతం లేని ప్రభుత్వం రావాలి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు ఆ అవకాశం అనుభవం ఆర్తి పుష్కలంగా ఉన్నవి అందుకే కమ్యూనిస్టు పార్టీలు సహా పలు ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి మనమంతా చలి చీమలమే కావచ్చు కానీ కలిసి అడుగేస్తే బీజేపీ విషసర్పాన్ని మట్టుబెట్టవచ్చు తొమ్మిదేండ్ల కింద ఐదు లక్షల కోట్ల జీఎస్లిప్ నుంచి ఇప్పుడు పదకొండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరుకున్నది తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల కనీసం మూడు లక్షల కోట్ల ఉత్పాదకత తగ్గింది ఒక్క తెలంగాణలోనే ఇప్పుడు చెప్పండి బీఆర్ఎస్ దేశపాలనలో మనందరి జీవితాలు బాగుండవా రోడ్లు డ్రైనేజీల గురించి మాట్లాడకండి లవ్ జిహాద్ గురించి ఆలోచించండి అంటడు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే యువత బీజేపీకి దూరంగా పోతరు అంటడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి పేరు కూడా తెలియదు ప్రధానికి ఆ మధ్య మోదీ తెలంగాణకు వస్తుంటే హామీలు నెరవేర్చి అప్పుడు రా అంటూ అరవై నాలుగు మంది మేధావులు బుద్ధిజీవులు ఆయనకు బహిరంగ లేఖ రాశిను ఆ నిలదీత జరగాలి ఇప్పుడు దేశమంతటా దేశ సరిహద్దులను దేశ మార్కెట్ను కూడా చైనాకు అప్పగించి చోద్యం చూస్తున్న ఈ కుహ నా దేశభక్తులను తరిమికొట్టక తప్పదు ఆ మధ్య ఈటల రాజేందర్ ఒక నిజం చెప్పిండు బీజేపీకి అధికారంలోకి రావడం తప్ప వేరే సిద్ధాంతం లేదని అదే పచ్చి నిజం మరోవైపు కేసీఆర్ అంటున్నారు ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలు వచ్చినా ప్రజలకు ఏమి చేస్తామన్న క్లారిటీ లేకపోతే లాభమేమని పార్టీలు నాయకులు కాదు ప్రజలు అధికారంలోకి రావాలని వారికి మనకు మౌలికమైన గుణాత్మకమైన తేడా అది సిద్ధాంతబద్ధులం మనం అందుకు గర్విద్దాం తెలంగాణలోని అభివృద్ధి సంక్షేమ విధానాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అందిస్తున్నవి కొన్నైతే ఆయనే తన ప్రజలకు ఏమి కావాలో అని మధనం చేసి రూపకల్పన చేసినవి ఎన్నో కంటి వెలుగు కేసీఆర్ కిట్ దళిత బంధు రైతు బంధు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ దవాఖానలు సమీకృత కలెక్టరేట్లు ఇట్లా ఏవైనా సరే ఆషామాషిగా జరగడం లేదు మహోన్నత లక్ష్యంతో మేఘ్నానిమిటీతో చేస్తున్నారు కేసీఆర్ నాపైన విమర్శలు వచ్చినా సరే ఒక మాట అనే సాహసం చేస్తున్న భావదారిదేలు కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఊస్పోక చేసే విమర్శలే తప్ప తమకు ఫలానాది దక్కడం లేదని ప్రజలు నిరసనలు ధర్నాలు చేసే పరిస్థితి నేడు తెలంగాణలో లేదన్నది వాస్తవం ఈ సురాజ్యమే రామరాజ్యమైతే ముమ్మాటికీ తెలంగాణ రాముని ఏలుబడిలో ఉన్నదే రేపు దేశమంతా రాముని ఏలుబడిలోకి వచ్చేదే మహా అయితే బీజేపీ వారు అయోధ్య గుడిని ప్రారంభిస్తరేమో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ రూపంలో దేవుని రాజ్యం అందరి భోజ్యం చేయబోతున్నారు చాలా కళ్లలాడుకొన్న అంటూ ఇంకా త్యాగరాజు వాపోవనక్కరలేదు కులా మత వర్గ వర్ణ ప్రాంత జెండర్ వివక్షలేని రోజులు రాబోతున్నాయి ఇది తథ్యం ఖమ్మం दा की आरंभ कदलं जय भारत